నమస్కారం డాక్టర్ బీవీఎస్ఎస్ఆర్ రెడ్డి గారు. నమస్కారం నాగరాజు గారు. సో ఇవాళ అంటే మైండ్ మనీ సైకాలజీ ఈ సబ్జెక్ట్లో నేను మీకు ఒకటి అడగదలుచుకున్నానండి. చాలామందికి డౌట్ ఉంటుంది, అంటే సబ్ కాన్షియస్ పవర్ గురించి వింటూ ఉంటాం మనం, అండ్ యూనివర్స్కి ఏదైనా మనం ఏదైనా చెప్తే ఖచ్చితంగా జరుగుతుంది అని చెప్పేసి అంటూ ఉంటారు. సరే, ఇవి కాకుండా అంటే మన సబ్జెక్ట్కి వచ్చేటప్పటికి వాళ్ళకి దేవుడు ఉన్నాడా లేడా దానికి ఏం చెప్తారు సార్ మీరు? గాడ్, జీవోడి గాడ్. అసలు దేవుడు ఉన్నాడా లేడా? యాక్చువల్గా గాడ్ అంటే జీ ఫర్ జనరేటర్, ఓ ఫర్ ఆపరేటర్, డి ఫర్ డెస్ట్రాయర్ అని. అంటే జనరేటర్ అనేవాడు మనం బ్రహ్మతో పోల్చుకుంటే ఈ సృష్టిలో క్రియేట్ చేసేవాడు, ఆపరేటర్ అంటే విష్ణువుకు పోల్చుకుంటే కథ నడిపేవాడు, డెస్ట్రాయర్ అని అంటే ఎండ్ పార్ట్ మళ్ళా రీసైక్లింగ్ చేసి అంతా సరి చేసి పెట్టేవాడు శివుడు. ఈ రకంగా మనం గాడ్, జీవోడి అనేది దాని యాక్చువల్గా గాడ్ అనేదే దాని మీనింగ్ అది అన్నట్టు. అయితే ఇక్కడ గాడ్ విషయం గురించి ఏదైనా మనం ఉందని చెప్పాలన్నా లేదని చెప్పాలన్నా దానికి వెనక మతము అనే ఒక ట్యాగ్ ఉంటుంది. కాబట్టి ఈ వీడియోలో నేను చెప్పే అభిప్రాయాలు పూర్తిగా నా పర్సనల్, అది మీకు కొన్ని నచ్చొచ్చు నచ్చకపోవచ్చు, కానీ ఇది నిజం, మీరు ఒప్పుకొని తీరాల్సిందే, ఇక వేరే దారి లేదు. ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే గాడ్ ఉన్నాడా అంటే దేవుడు ఉన్నాడా. ఆ దేవుడు పేరు యేసుక్రీస్తు కావచ్చు, అల్లా కావచ్చు, లేదా మన రాముడు, కృష్ణుడు, శివుడు ఎవరైనా కావచ్చు. దారి ఏదైనా మనకు ఉన్నాడా లేదా అనేది కాన్సెప్ట్. ఇక్కడ ఒక విషయం మీకు చెప్తాను, ఒక ఎగ్జాంపుల్తో మీకు దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకున్నాను. ఇక్కడ హైదరాబాద్లో హెవీగా ఉండే సర్కిల్ ఎక్కడుంటుంది మనకు బాగా ట్రాఫిక్ ఎక్కువగా ఉండే సర్కిల్? పంజాగుట్ట సర్కిల్. అక్కడ 5 రోడ్స్ కలుస్తాయి. అవును. కాబట్టి ఇప్పుడు కానిస్టేబుల్, ట్రాఫిక్ కానిస్టేబుల్ వాళ్ళందరినీ కంట్రోల్ చేస్తుంటాడు. ఇద్దరు కాదు, ముగ్గురు ఉంటారు రూట్ రూట్కి ఒకరు. ఆ రకంగా కానిస్టేబుల్ ఉన్నంత వరకు ఎవడి దారిలో వాడు సిగ్నల్ పడినప్పుడు ఆగడం, మళ్ళీ తర్వాత వెళ్ళడం అనేది జరుగుతుంటుంది. ఎవరి పని వాళ్ళు సైలెంట్గా చేసుకుంటూ పోతుంటారు, ఒక పద్ధతిగా వెళ్తుంటారు, అంటే ఒక సిస్టమ్ అనేది నడుస్తుంది అక్కడ. ఒకసారి ఊహించండి, బా ఫుల్ ట్రాఫిక్, హెవీగా ట్రాఫిక్ ఉన్నప్పుడు కానిస్టేబుల్ ఎవరు లేకుండా తీసేసామనుకోండి, లైట్స్ కూడా లేవు, ఎలా ఉంటుంది? యాక్సిడెంట్లు అవుతాయి సార్. యాక్సిడెంట్లు అవుతాయి, ట్రాఫిక్ జామ్ అవుతుంది, ఊహించలేనివి జరగవచ్చు. కాబట్టి ఇది ఏమర్థమవుతుందని అంటే కానిస్టేబుల్ ఉన్నంత వరకు అందరూ పద్ధతిగా నడిచారు, లేనప్పుడు చెడమడా దానికి ఒక పద్ధతి లేకుండా అందరూ తొందరపాటుగా వెళ్తున్నారు అని. అంటే అందరినీ సూచించేవాడు ఒకడు ఉన్నప్పుడు వాళ్ళు పద్ధతిగా వెళ్ళారు, వాళ్ళ వాళ్ళ పనులు జరిగాయి. అవును. ఎప్పుడైతే కానిస్టేబుల్ పక్కకి వెళ్ళాడో నేను తొందరగా వెళ్ళాలి, నేను తొందరగా వెళ్ళాలి అని చెప్పేసి జామ్ చేసి పెట్టేసి 2-3 అవర్స్ జామ్ అవుతుంది. పెద్ద సర్కిల్స్ కాబట్టి ఎక్కువ టైం జామ్ అవుతుంది, దాన్ని క్లియర్ చేయడానికి చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇదే ఎగ్జాంపుల్ నేను చెప్పబోతున్నాను. గాడ్కు ఈ పేర్లు కాకుండా మనం సూపర్ స్టిషియస్ పవర్ అని పేరు పెట్టుకుందాం, చాలా బాగుంటుంది. ఎందుకనంటే ఈ పేర్లు కొన్ని మతాలకు నచ్చొచ్చు నచ్చకపోవచ్చు, కానీ మనకంటే అంటే మానవుడికి మన బ్రెయిన్కు మన పవర్కు కంటే హై సూపర్ స్టిషియస్ పవర్ ఉంది అనేది ముమ్మాటికి 100% నిజం. ఇలాగే ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్ ప్రకారం ఎప్పుడైతే ట్రాఫిక్ కానిస్టేబుల్ ఉన్నప్పుడు అందరూ చక్కగా తిరుగుతున్నారు, అలాగే సూర్యుడు చుట్టూ 9 గ్రహాలు, వాటికి సంబంధించిన కక్షలు అంటే ఒక రోడ్డు, వాటికి సంబంధించిన ఉపగ్రహాలు మళ్ళీ, అంటే భూమి గ్రహం అయితే భూమికి ఉపగ్రహం చంద్రుడు, అవన్నీ కూడా ఒక పర్ఫెక్ట్ పద్ధతి ప్రకారం ఇప్పుడు కాదు కోట్ల సంవత్సరాల నుంచి తిరుగుతున్నాయి. మనం పుట్టి మానవుడు పుట్టి వచ్చింది కాదు, కోట్ల సంవత్సరాలు ఇప్పటికి నడుస్తుంది కలియుగం. ఒక్కొక్క యుగం 1,30,000 చిల్లర ఉంది ఒక యుగానికి టైం, అలాగా ఇప్పుడు నడుస్తుంది కలియుగం అంటే 3 యుగాలు అయిపోయాయి, దగ్గర 3 లక్షల చిల్లర అలా అనుకున్నా కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి ఇవన్నీ ఒక పద్ధతిగా తిరుగుతున్నాయి. ఎవరు దాన్ని ఆపరేట్ చేస్తున్నారు? మనం యూజ్ చేసే ఇంత సూపర్ బ్రెయిన్ హ్యూమన్ కంప్యూటర్, టాప్ క్లాస్ కంప్యూటర్ కూడా మనం చెడామెడా కొడితే ఏమవుతుంది? హ్యాంగ్ అయిపోతుంది, పనిచేయదు, చేతులు ఎత్తేస్తుంది. మరి కాబట్టి సింపుల్గా అన్నిటికంటే టాప్ హ్యూమన్ తయారు చేసిన బ్రెయిన్ కంప్యూటర్సే హ్యాంగ్ అయినప్పుడు ఇవి ఎందుకు పద్ధతిగా తిరుగుతున్నాయి? ఒకసారి ఆలోచించండి, భూమికి ఎందుకు బోర్ కొట్టదు? 24 అవర్సే ఎందుకు? ఒకసారి బోర్ కొట్టి 30 అవర్స్ తిరగొచ్చు కదా, లేదా స్లోగా 10 అవర్స్ తిరగొచ్చు కదా, రోజుకి 24 గంటలు ఎందుకు 10 గంటలు తిరగొచ్చు కదా? ఎందుకు అన్ని పద్ధతిగా ఒక పద్ధతి ప్రకారమే తిరుగుతున్నాయి? దట్ ఈస్ సూపర్ స్టిషియస్ పవర్, దాన్ని నేను దేవుడు అంటాను, మీరు ఏ పేరైనా పెట్టుకోవచ్చు. కాబట్టి మనకందరికీ సూచించేవాడు, సూచనలు ఇచ్చేవాడు, నడిపేవాడు ఒకడు ఉన్నాడు, ఇది పక్క. కాబట్టి ఆ రకంగా ఉన్నారు కాబట్టి ఎవరి పద్ధతిన వాళ్ళు తిరుగుతున్నారు. అలా బోర్ కొట్టేసి భూమి తన కక్ష బోర్ కొట్టేసి అంగార గ్రహానికి వెళ్ళొచ్చు, అంగారకం వచ్చేసి సూర్యుడి దగ్గరికి రావచ్చు, అలాగ ఏదైనా జరగవచ్చు కదా, ఎందుకు జరగకుండా ఒకటే ఉంది? ప్లస్ సూర్యుడు
సెంటర్గా ఉండే సూర్యభగవానుడు ఇన్ని సంవత్సరాల నుంచి కూడా హెచ్చు తగ్గులు కాకుండా ఒకటే లెవెల్లో హీలియం నుంచి రేస్ వస్తాయి. అక్కడ నుంచి వచ్చే పవర్స్ హీలియం దాంట్లో ఉండే గ్యాస్ అన్నట్టు, దాని నుంచే అది పరమాణువులుగా చెందినప్పుడు ఎమిషన్స్ అని అంటే దాన్ని వచ్చే రేసే మనకు వచ్చే ఎండ. కాబట్టి ఈ భూమి మీదకి సూర్యుడు ఒకే రకమైన రేస్ ఎందుకు పంపిస్తున్నాడు? కొన్ని ఎక్కువ పంపించవచ్చు, లేదా తక్కువ పంపించు, లేదా బోర్ కొట్టేసి కొన్ని రోజులు వెళ్ళిపోవచ్చు కదా ఇక్కడికి. కాబట్టి ఇవి ఏమీ జరగట్లేదు, అన్నీ ఒక పద్ధతి ప్రకారం జరుగుతున్నాయి. పద్ధతి మరీ అటు ఇటు కాదు, సెకండ్ల తేడా కూడా కాకుండా అన్నీ జరుగుతున్నాయి. కాబట్టి వర్షాకాలంలో వర్షాలు పడుతున్నాయి, ఎండాకాలంలో ఎండలు వస్తున్నాయి. కొంచెం హెచ్చు తగ్గు కావచ్చు డ్యూ టు గ్లోబల్ వార్మేషన్, పెరగొచ్చు ఎండలు, కానీ ఎండలు వస్తున్నాయి, చలి పెడుతుంది, కాబట్టి అన్నీ అవుతున్నాయి. ఎవరి పని వాళ్ళు పర్ఫెక్ట్గా చేసుకుంటూ వెళ్తున్నారు. వీటి వెనుక సైన్స్ కూడా ఉంది అని అంటూ ఉంటారు కదా మరి. సైన్స్కు ఉంది డెఫినెట్గా, ఎందుకంటే ఒక చెట్టు ఒక కాయ కాస్తుంది తర్వాత చేస్తుంది అని అంటే క్లోరోఫిల్ అని ఉంది, ఇవన్నీ ఉంది. కానీ ఈ సైన్స్ని అంతా కనుక్కుంది మానవుడే. ఓకే, దానికి ఎక్స్పెరిమెంట్ చేసి చెప్పేది. ఇప్పుడు ఇంకో క్వశ్చన్ అరైజ్ అవుతుంది, మీరు సైన్స్ అన్నారు కాబట్టి సైన్స్ అని అంటే ఎవ్రీథింగ్ షుడ్ షో ఇన్ టెస్ట్ ట్యూబ్, మనం టెస్ట్ ట్యూబ్లో చూపించాలి సైన్స్ అని అంటే. అలాగే మీరు దేవుణ్ణి కూడా చూపించండి అని అంటారు. ఓకే, దేవుణ్ణి చూపించాలని అంటే ఈ సూపర్ స్టిషియస్ పవర్స్ అన్నీ జరిగేదాన్ని కొద్దిసేపు ఆపం అనండి, నేను చూపిస్తాను ఎక్స్పెరిమెంట్ చేసి. మీకు అర్థమవుతుందా క్వశ్చన్? మీరేమంటున్నారు ఇవన్నీ ఒక సైన్స్ పద్ధతి ప్రకారం జరుగుతున్నాయని అనుకుందాం. ఇప్పుడు ఇప్పుడు వచ్చే కొత్త సైంటిఫిక్ మ్యూటేషన్లో ఇంత ఉన్న బంగాళాదుంపను ఇంత చేస్తున్నాం, ఇంత చిన్న అరటిపండును ఇంత పెద్దగా చేస్తున్నాం. ఓకేనా, మరి ఇప్పుడున్న సూర్యుడిని కొన్ని రోజులు ఆపమనండి, లేదా భూమిని కొద్ది సెకండ్లు ఆపమని చెప్పాడు సైన్స్ని. ఇది ఛాలెంజ్ సైంటిఫిక్గా చూసే వాళ్ళందరూ, చెప్పమనండి ఆపగలుగుతారా? దీనికి ఆన్సర్ ఏముంది? నో అని. ఎందుకనంటే అది వాళ్ళ చేతిలో లేదు. మరి సైన్స్ ఏం చెప్తుంది? ఎవ్రీథింగ్ దానికి ఒకటి పద్ధతి ఉంది, మేము దాన్ని ప్రూఫ్ చేయగలుగుతామన్నారు. దీన్ని ప్రూఫ్ చేయమనండి. ఎందుకు చేయలేరు? దానికి మళ్ళీ ఒక ఇది చెప్తారు, ఒక పద్ధతి ప్రకారం జరుగుతుంది, గురుత్వాకర్షణ శక్తి వాటెవర్, అది ఏం చేసినా కూడా మనం దీని వెనక ఒక సూపర్స్టిషియస్ పవర్ ఉంది అని అంటే దానికే మీరు దేవుడు అనే పదం పెట్టొచ్చు పెట్టకపోవచ్చు, అది మీ పర్సనల్ ఒపీనియన్. కానీ సైన్స్కు కూడా అందని శక్తి ఈ దేవుడు అనేది. కాబట్టి ఇక దీనివలన లాభాలు నష్టాలు చూద్దాం. దేవుడు ఉన్నాడు అంటే లాభమా, దేవుడు లేడు అంటే లాభమా నష్టమా అనేది చూద్దాం. మీకు ఇందాక ఒకటి ఎగ్జాంపుల్ చెప్పినట్లు ట్రాఫిక్ కానిస్టేబుల్ ఉంటే లాభమా లేదా లాభమా అన్నట్లు ఉంటుంది సిల్లీ క్వశ్చన్. దాని ఆన్సర్ ఏంటి చెప్పండి మీరు? ట్రాఫిక్ కానిస్టేబుల్ ఉంటే లాభమా లేకపోతే లాభం? ఉంటే లాభం. వెరీ గుడ్. అలాగే దేవుడు ఉన్నాడు కాబట్టి లాభం. దేవుడు లేడు అని ఒక గంట అనుకుందాం అనుకోండి. ఒక గంట వరకు దేవుడు లేడు అని అనుకుంటే ట్రాఫిక్ కానిస్టేబుల్ లేడు అనుకున్నట్లు ఎట్లా గొడవలు జరిగిపోతాయో, అలాగే ఒక భయం అనేది మనిషికి ఉంటుంది ఎప్పటికైనా. ఎందుకంటే మన ఒక ఈ ప్రకృతిలో ప్రతి ఒక్కరిది ఒక సిస్టమ్ ఆర్గనైజ్ చేయబడింది. మనం పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేంత వరకు, పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు ఒక ఆర్గనైజ్ మెథడ్ ఉంది. మీరు చూసారో లేదో, పుట్టినప్పటి నుంచి సంవత్సరంన్నర వరకు ఏం చేయాలి, తర్వాత యంగ్లో ఏం చేయాలి, అడల్ట్లో ఏం చేయాలి, ఓల్డ్ ఏజ్లో ఏం చేయాలి, ఎవ్రీథింగ్ ఒక ఆర్గనైజ్ మెథడ్ ఉంది. ఆ ఆర్గనైజేషన్ అనేది పోతుంది. ఒక రిలేషన్స్ ఉన్నాయి, అక్క చెల్లి అమ్మ వదిన నాన్న, ఈ రిలేషన్స్ అన్నీ ఉండవు. ఎందుకనంటే ఇవన్నీ ఎందుకు, మనం లోపల ఒక భయం అనేది ఉంది, దేవుడు శిక్షిస్తాడు, మనం తప్పు చేయకూడదు, ఇంకొకరిని ఇబ్బంది పెట్టకూడదు, ఒకరిని చెడ్డమానట అని వాళ్ళను బాధ పెట్టకూడదు, ఒకరి సొమ్ము మనము దోచుకోకూడదు. అలాగే ఇలాగ ఒకటి ఎగ్జాంపుల్ ఏంది, అనేక అనేకం అవన్నీ ఒక భయంతో చేస్తున్నాం. ఆ భయం అనేది లేకపోతే అల్లకల్లోలం అయిపోతుంది, విచక్షణ అనేది ఉండదు. కాబట్టి ఇప్పుడు దారి మీద మనం పోతున్నాము, ఎవరైనా కనపడినా వాళ్ళ ఒక అక్కనో ఒక చెల్లినో వాళ్ళను చూసి వాళ్ళకు మనం సాయం చేయడానికి వెళ్తాం. ఎప్పుడైతే ఆ రిలేషనే లేదనుకోండి ఎన్ని ఘోరాలు జరిగిపోతాయి. పట్టపగలు తిరిగే వాళ్ళకే లేడీస్కి ఇప్పుడు సెక్యూరిటీ లేదు కాబట్టి అటువంటిప్పుడు బయట అసలు ఆడవాళ్ళు తిరగలుగుతారా? లేరు, చేయలేరు. ఈ వాయు వరుసలు అని అంటే ఈ రిలేషన్స్ అనేటివి అసలు ఉంటాయా? ఉండవు. కాబట్టి ఉన్నాడు అని అనుకొని చేసేదానికే చాలా మంచిది. కాబట్టి ఇది మీ పర్సనల్ ఒపీనియన్, నాది మీకు నచ్చొచ్చు నచ్చకపోవచ్చు, కానీ దేవుణ్ణి మాత్రం టెస్ట్ ట్యూబ్లో చూపించాలి అని మీరు అనుకుంటే నాకు అర్త్ తిరిగే అర్త్ను ఒక 10 నిమిషాలు చాలు, లేదా ఒక 10 సెకండ్లు చాలు, మీరు ఆపి చూపించండి, నెక్స్ట్ నేను మీకు టెస్ట్ ట్యూబ్లో దేవుణ్ణి చూపించగలుగుతాను. చూద్దామండి దీన్ని ఏ విధంగా తీసుకుంటారన్నది. ఇప్పుడు మీ ఎక్స్ప్లెనేషన్ మీ వరకు మీ పర్సనల్ ఒపీనియన్ బాగానే చెప్పారు. ఫర్దర్గా అసలు దీన్ని ఏ విధంగా తీసుకుంటారు అండ్ ఒపీనియన్స్ మీరు కూడా కామెంట్ బాక్స్లో ఖచ్చితంగా పోస్ట్ చేయండి, లేదంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది మిస్టర్ నాగ్ అఫీషియల్ అని, దానికైనా మీరు సెండ్ చేసినా సరిపోతుంది. అండ్ దీని మీద మీరు ఫర్దర్గా ఏదైనా మాట్లాడాలనుకున్నా సరే మిస్టర్ నాగ్ అఫీషియల్ అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, దాంట్లో మీరు క్వశ్చన్ రూపంలో పంపించినా ఖచ్చితంగా అయితే మళ్ళీ వీడియో రూపంలో చేయడానికి అవకాశం ఉంటుంది.
అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. డాక్టర్ విశ్వేశ్వర రెడ్డి గారు ఫర్దర్గా మైండ్ పవర్ గురించి కానీ, లేదంటే డిప్రెషన్ నుంచి బయటపడాలనుకునే వారికి కానీ, లేదా హెల్త్ ఇష్యూస్ ఉండేటువంటి వాళ్ళకి కానీ అపాయింట్మెంట్ మీ దగ్గర తీసుకోవాలనుకునే వారికి అపాయింట్మెంట్ ఇస్తారా మీరు? స్క్రీన్ మీద కనపడే నంబర్స్కు మీరు కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. మీ ప్రాబ్లమ్స్కు సూచనలు సలహాలు పొందవచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.